నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో కాపునేస్తం కార్యాలయంలో పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే తాలారి వెంకట్రావు సీఎం జగన్మోహన్ రెడ్డి కాపులకు ఇచ్చిన మాట ప్రకారం 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి కాపు మహిళకు సంవత్సరానికి 15,000 ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గోపాలపురం నియోజకవర్గంలో 2,300 మంది కాపునేస్త లబ్ధిదారులు 3 కోట్ల 45 లక్షల లబ్ధిదారులకు ఖాతాలో జమ చేస్తారని అలాగే బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు కూడా చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలను ప్రతి మహిళకు ఆదుకుంటుందని వాళ్లకు చేదోడు ఓదోడుగా ఉంటుందని అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున రాష్ట్రంలో 29 లక్షల ఇళ్ల పట్టాలు పంచే కార్యక్రమం చాలా గొప్పదని ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతుందని అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ప్రజలు మన్ననలో ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు. द्वारका तिरुमल मंडल गौरव शासन सभ्य अमृत जी दाखिल अनकूल राष्ट्रमंत मे रोजन कोई लक्षल मंद की मरी पधका प्रवेश సహకరించి విదేశాలు వచ్చిన వారు ఎవరైనా జిల్లాల నుంచి వచ్చినా రాష్ట్రాల నుంచి వచ్చినా వాళ్ళని వెంటనే తెలియపరిచి క్వారంటైన్ పంపడం జరిగింది. వీటన్నిటి మనం కూడా సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు గోపాలపుర నియోజకవర్గంలో ఆపనేస్తం అనే కార్యక్రమాన్ని ద్వారకా తిరుమల శనివెంకన సన్నిధిలో మేము మొదలుపెట్టడం జరిగింది. మా నియోజకవర్గం నుంచి సుమారుగా 2,300 మందికి అంటే 15,000 చొప్పున 3 కోట్ల 45 లక్షలు 45 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న కాపు తెరగ బలిజి వంటరి మహిళలకు లబ్ధి చేకూరడం జరిగిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 354 కోట్లు వెచ్చించి ఈ కరోనా టైంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవేదో చేస్తాం చాలా ఆశ్చర్యమేసే పరిస్థితి ఉంది. మాటిచ్చిన ప్రకారం పాదయాత్రలో మాటిచ్చిన ప్రకారం కాపు నేసం ద్వారా నేను మహిళలను ఆదుకుంటానని చెప్పిన ప్రకారం ఇవాళ లాంఛనం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా అన్ని సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తాం. గోలింట్ల పట్టణంలో కంటైన్మెంట్ జోన్ల తొలగింపు. గోలింట్ల పట్టణంలో ప్రజన రహదారుల్లో పలుపాలు వీధుల్లో కంటైన్మెంట్ జోన్లు తొలగించినట్లుగా తహసీల్దార్ బాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. 28 రోజులుగా ఇలాంటి కొత్త కరోనా కేసులు నమోదు కాకపోవడంతో మంగళవారం కంటైన్మెంట్ జోన్లు తొలగించినట్లుగా చెప్పారు. 28 రోజుల పాటు దీంతో పాటు కరావల్పల్లి తాండా కూడా చేయడం జరిగింది. తర్వాత రాజు కాలనీ 3 కంటైన్మెంట్ క్లస్టర్లు మనకున్నాయి. వాటిలో భాగంగా 28 రోజులు పూర్తయిన కారణంగా దీనిపై ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఈరోజు కంటైన్మెంట్ అధికారి కూడా మన వారంలను సందర్శించి ఇప్పుడు నిర్వర్తించాల్సిన దానిపైన మేము ముఖ్య శాఖ అధికారులందరూ కూడా చర్చించడం జరిగింది. దాని విషయంలో ఈ 2 కంటైన్మెంట్ క్లస్టర్స్ ముందుగా కరావల్పల్లి తాండా, తర్వాత మసీద్ సర్కిల్ ఈ 2 కంటైన్మెంట్ జోన్లను పాక్షికంగా సడలింపు చేయడం జరుగుతుంది. ఈరోజు నిన్న చూసి ఉంటారు మీరు పేపర్లో కలెక్టర్ గారి నుంచి కూడా ఉత్తర్వులు వచ్చాయి.
31 తారీఖు వరకు కూడా 30 తారీఖు వరకు కూడా మన జిల్లాలో ఇంకా ఆంక్షలు అనేటివి ఉండడం జరిగింది. అయినప్పటికీ కొద్దిగా సడలింపు ఇస్తూ మనం స్వీయ క్రమశిక్షణతో ఉంటే మనకు ఇబ్బంది లేకుండా మన యొక్క వ్యాపారాలు కానీ మన యొక్క సర్వీసెస్ కానీ మన లైవ్లీహుడ్ను మనం కాపాడుకోగలుగుతాం. అట్లా కాకుండా కొంచెం అజాగ్రత్త వహించినా, మీలో ఎవరు అజాగ్రత్త వహించినా మళ్ళీ మరో ఒక నెల రోజులో మళ్ళీ ఒక 2 నెలల రోజుల్లో నేను మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను మనకు 2 రోజుల పాటు మరి ఈ ఏ కష్టం లేకుండా చేసుకోదగిన మాట మీ చేతుల్లోనే ఉంది, మనందరి చేతుల్లోనే ఉంది. ఒక్క కేసు మళ్ళీ వచ్చినా మరో హిందూపురము మరో అనంతపురంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున నిన్న ఒక వారం రోజులుగా 50 నుంచి 60 కేసులు అనంతపురంలో వస్తున్నాయి. తెలుసా మీకు, ఒక అనంతపురం టౌన్లోనే అలాంటి పరిస్థితి మనం గోరంట్లో రావాలా? రాకూడదంటే మనం ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అంటే, మొదటగా పూర్తిగా నియంత్రణ అనేది తొలగించడం లేదు. మన జాగ్రత్త కోసమే కొద్దిగా టైమింగ్స్ అనేది నిర్ణయిస్తాం. ఇప్పుడు మనందరి సమ్మతితోనే అది జరుగుతుంది. రెండవది, ప్రతి ఒక్క మీ షాప్కు మీతో ఒక సమ్మతి పత్రాన్ని తీసుకుంటాం, ఒక యాక్సెప్టెన్స్ రిసిప్ట్. ఏమి అంటే, ప్రతి ఒక్క షాప్ దగ్గర మీరు ఖచ్చితంగా శానిటైజర్. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం మాజీ మంత్రి కొడాల చందన మరియు వారి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, అనంతపురం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు నబికాన్ మరియు ఎంపీ తాలారి రంగయ్య వారి ఆధ్వర్యంలో చందన చేరారు. ఎంపీ మాట్లాడుతూ ఒకే పార్టీ ఒకే వర్గం, అది జగనన్న వర్గం అని తెలిపారు. అనంతపురంలో మాజీ మంత్రి వర్యులు శ్రీమతి ఎంవి లక్ష్మీదేవమ్మ గారి మనవరాలు చందా శివాజీ గారు, చందన శివాజీ గారు వారితో పాటి వారి వర్గమంతా ఈరోజు మన ఎంపీ తలారంగయ్య గారు వారి ఆధ్వర్యంలో, పార్టీ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు ఏదైతే న్యాయం చేస్తున్నారో, ప్రతి ఒక్కరికి ఒక అన్నగా ఒక బిడ్డగా తను పరిపాలిస్తుందని చూసి, గతంలో కూడా లక్ష్మీదేవమ్మ గారు రాజశేఖరి గారి కోసం ఎంతో ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు. ఈరోజు తను ఈరోజు పార్టీలో రావడం, ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక వర్గం, మేమంతా జగనన్న గారి వర్గం, జగనన్నతో ఉండాలని ఈ తెలుగు జాతి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మేము ఈరోజు మీకు ఆహ్వానిస్తున్నాం, పార్టీలో క్రమశిక్షణగా ప్రతి ఒక్కరితో కలుపుకొని జగనన్న ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మన భావితరాల కోసం అభివృద్ధి తీసుకెళ్తున్నాడో దాంట్లో పాలు పంచుకోవాలని చెప్పి, మాజీ మంత్రి వర్యులు లక్ష్మీదేవమ్మ గారి కోడలు చందన గారు వారితో పాటు పెద్ద వర్గం తెలుగుదేశం నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడానికి మేము ఆహ్వానిస్తున్నాము. ఈ కరోనా టైం కాబట్టి కమ్మదూరులో చేయాల్సి ఉండింది ఈ కార్యక్రమం, అక్కడ చేయడానికి వీలు పడలేదు, అందువల్ల ఇక్కడే చేసాము. పార్టీ అధ్యక్షుడు నేను ఆహ్వానించిన వెంటనే వారు రావడం కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఒకే వర్గంగా ఒకే పార్టీగా పనిచేయాలని కూడా నేను సూచిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వాళ్ళకి ఎంతో అభిమానం ఉంది. ఎన్నోసార్లు నేను ఆ ప్రాంతం పోయినప్పుడు కూడా చాలామంది అడిగి ఉన్నారు, వీళ్ళు వస్తున్నారు మీరు తీర్చుకోండి అని. ఇన్ని రోజులకు వీలైంది. జగనన్న గారి పట్ల కూడా వారికి విపరీతమైన అభిమానం ఉంది. అందుకే చాలా రోజులు మొన్న ఎలక్షన్స్ కూడా ఉన్నాయనే ఉద్దేశంతో వాయిదా చేస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఎలక్షన్స్ కూడా చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి
సరే కరోనా టైంలో ఎక్కువ మంది లేకుండా తక్కువ మందితోనే ఇక్కడ చేరడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చేరినందుకు వాళ్ళందరినీ నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ పార్టీ బలోపేతం చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని, ఎలాంటి వర్గాలు లేకుండా ఒకే వర్గంగా ఒకే జగనన్న వర్గంగా పనిచేయాలని కూడా నేను సూచిస్తే వాళ్ళ పార్టీలోకి రావడాన్ని నేను హర్షం వ్యక్తం చేస్తాను. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు మన ఎంపీ సార్ తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ మన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇలా నేను పార్టీలోకి చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత 70 ఏళ్ళ నుంచి సంబదూరులో కళ్యాణ్ దుర్గం ప్రాంతంలో మా కుటుంబం కానీ రాజకీయం నుండి ప్రజలకు చాలా సేవ చేశారు. మా అత్తగారు లక్ష్మీదేవి అమ్మ గారు సిడబ్ల్యూసీ మెంబర్ గాను, మినిస్టర్లు గాను, ఇంకా జిల్లా ఏపీసీసీ మహిళా కాంగ్రెస్ కమిటీ గాను ఇలా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో ఉంది. అక్కడ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అప్పట్లో మా తాత శాంతప్ప గారు 1952 సంవత్సరంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యేగా కళ్యాణ దుర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ కాలంలోనే. తర్వాత వాళ్ళ ఆశయాల సాధన కోసం, వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావాలని, మా ఆయన శివాజీ గారి సడన్గా మరణించడం వల్ల నేను ఇంకా పార్టీలోకి వల్ల మా ఆయన గారి ఆశయాల కోసం కానీ పార్టీలోకి రావాలని చెప్పి వైసీపీ పార్టీలోకి వచ్చి ప్రజలకు సేవ చేసుకోవాలని, పార్టీకి సేవ చేసుకోవాలని, పార్టీ కోసం కృషి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారితో మా కుటుంబానికి రాజకీయంగాను ఎన్నో ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది, మంచి అనుబంధం ఉంది. మా అత్తగారిని కూడా సొంత అక్క వాళ్ళే తను అభిమానించేవారు మన రాజశేఖర్ రెడ్డి గారు. అప్పటి నుంచి కానీ మాకు వైఎస్ జగన్ అన్న మనం చూస్తున్నాము, జగన్ అన్న ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనిషిగా ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసుకుంటున్నారు. ప్రతి కుటుంబంలోనూ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను తీర్చడానికి కానీ మన జగన్ అన్న ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్నో పథకాలను తీసుకొచ్చారు, ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూనే పోతున్నారు మన జగన్ అన్న. ముఖ్యంగా మహిళల పట్ల నేను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యానంటే ముఖ్యంగా మహిళల పట్ల తను చూపిస్తున్న అభిమానం కానీ, అన్ని రంగాల్లో మహిళలకు కల్పిస్తున్నటువంటి ప్రత్యేక స్థానం కానీ, రిజర్వేషన్స్ కానీ, మహిళలకు ముఖ్యంగా మహిళల పట్ల మహిళలకు దిశ చట్టాన్ని తీసుకురావడం, దిశ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం కానీ, మహిళల భద్రత కోసం జగనన్న ఆలోచించడం కానీ, ఇలా అన్న చేసే పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంతో నన్ను ఇన్స్పైర్ చేస్తాయి. ఇట్లా హర్షం వ్యక్తం చేస్తూ నేను వైసీపీ పార్టీలోకి చేరుతున్నందుకు, ఎపి రంగయ్య సార్ సమక్షంలోనూ అందరి సమక్షంలోనూ మనం చేరుతున్నందుకు, మీ అందరి మధ్య పెద్దల సమక్షంలో చేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పార్టీకి అతీతంగా నేను పార్టీకి కట్టుబడి పార్టీ కోసం కృషి చేస్తాను. జగనన్న అడుగుజాడల్లో నడుస్తాను. ఈరోజు మన ఎంపీ సార్ తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు సార్ ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ మన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇలా నేను పార్టీలోకి చేరుతున్నందుకు, వైసీపీ పార్టీలోకి చేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గత 70 ఏళ్ళ నుంచి సంబదూరులో కళ్యాణ్ దుర్గం ప్రాంతంలో మా కుటుంబం కానీ రాజకీయం నుండి ప్రజలకు చాలా సేవ చేశారు. మా అత్తగారు లక్ష్మీదేవి అమ్మ గారు సిడబ్ల్యూసీ మెంబర్ గాను, మినిస్టర్లు గాను, ఇంకా జిల్లా ఏపీసీసీ మహిళా కాంగ్రెస్ కమిటీ గాను ఇలా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో ఉంది. అక్కడ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అప్పట్లో మా తాత శాంతప్ప గారు 1952 సంవత్సరంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యేగా కళ్యాణ దుర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ కాలంలోనే. తర్వాత వాళ్ళ ఆశయాల సాధన కోసం, వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావాలని, మా ఆయన శివాజీ గారి సడన్గా మరణించడం వల్ల నేను ఇంకా
పార్టీలోకి వాళ్ళ మా ఆయన గారి ఆశయాల కోసం కానీ పార్టీలోకి రావాలని చెప్పి వైసీపీ పార్టీలోకి వచ్చి ప్రజలకు సేవ చేసుకోవాలని పార్టీకి సేవ చేసుకోవాలని పార్టీ కోసం కృషి చేయాలని నిర్ణయించుకోవాలనుకుంది. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారితో మా కుటుంబానికి రాజకీయంగాను ఎన్నో ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది, మంచి అనుబంధం ఉంది. మా అత్తగారిని కూడా సొంత అక్క వాళ్ళే అతను అభిమానించేవారు మన రాజశేఖర్ రెడ్డి గారు. అప్పటి నుంచి కానీ మాకు కుటుంబంలో మంచి అనుమానం ఉంది. వైఎస్ జగన్ అన్న మనం చూస్తున్నాము, జగన్ అన్న ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనిషిగా ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసుకుంటున్నారు. ప్రతి కుటుంబంలోనూ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను తీర్చడానికి కానీ మన జగనన్న ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్నో పథకాలను తీసుకొచ్చారు, ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూనే పోతున్నారు మన జగనన్న. ముఖ్యంగా మహిళల పట్ల నేను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యానంటే ముఖ్యంగా మహిళల పట్ల తను చూపిస్తున్న అభిమానం కానీ అన్ని రంగాల్లో మహిళలకు కల్పిస్తున్నటువంటి ప్రత్యేక స్థానం కానీ రిజర్వేషన్స్ కానీ మహిళలకు ముఖ్యంగా మహిళల పట్ల మహిళలకు దిశ చట్టాన్ని తీసుకురావడం, దిశ పోలీస్ స్టేషన్ని తీసుకురావడం కానీ మహిళల భద్రత కోసం జగనన్న ఆలోచించడం కానీ ఇలా అన్న చేసే పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంతో నన్ను ఇన్స్పైర్ చేస్తాయి. ఇట్లా హర్షం వ్యక్తం చేస్తూ నేను వైసీపీ పార్టీలోకి చేరుతున్నందుకు సింహాచలం గుడిమెట్ల మీద ఒక పెద్ద చెట్టుకు నిప్పు అంటుకుని దీంతో ఫైర్ సిబ్బంది హోటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు నార్పే ప్రయత్నం చేసింది. కానీ మెట్ల మార్గం ఈ ప్రమాదం జరగడం వల్ల వాహనాలు వెళ్ళలేని పరిస్థితి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి చేసి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వొకటి ఆనంద్ ఒకటి తీసుకొచ్చా సఫీ సార్ ఫోన్
ఇది కార్డు ఎంతకాలం మంచిగా వస్తుంది దీనికి ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ ఫైల్ ఏదైనా సరే ఉంటుంది ఎంత కొట్టిన అది ఎంత వరకు మనం మూడు వస్తున్నాం కదా బ్రదర్ ఇలాంటి ఆర్డర్ ఉంటే తీసుకొచ్చు నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు సుజనా చౌదరి కామినేని శ్రీనివాస రహస్య భేటీపై మంత్రి శంకర్నారాయణ కామెంట్స్. అనంతపురం ధర్మవరం జూన్ 23 ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకు రోజు రోజుకు భయం కలవరం ఆక్రోశం అసహనం ఏర్పడుతుంది. మంత్రి శంకర్నారాయణ చంద్రబాబు చేసిన కుట్రల వల్లే రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదని రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉండి తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మేనేజ్ చేయడం వల్ల స్థానిక ఎన్నికలు వాయిదా వేయబడ్డాయని చంద్రబాబు అనుకూల వ్యక్తులైన కామినేని శ్రీనివాస్ సీఎం రమేష్ సుజనా చౌదరిలను బీజేపీలోకి పంపి తెలుగుదేశం పార్టీని కోవడులుగా పంపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి నిమ్మగడ్డ రమేష్ కామినేని సీఎం రమేష్ సుజనా చౌదరిలతో హోటల్ రూమ్లో రహస్య మంత్రాలను ఏమిటో బహిరంగం చేయాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి రోజు రోజుకు కలవరం పెరిగిపోతుంది, భయం పెరిగిపోతుంది, అసహనం పెరిగిపోతుంది, ఆక్రోషం పెరిగిపోతుంది. మరి అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు వ్యవస్థలని రాజ్యాంగ వ్యవస్థలని మేనేజ్ చేసే కార్యక్రమం తీసుకున్నట్టు అనిపిస్తుంది. అందులో భాగంగా ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో పంచాయతీలకు సంబంధించి కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు మున్సిపల్ ఎలక్షన్లన్నీ కూడా ఒక 4-5 రోజులు ఓపిక పట్టి ఉంటే ఇప్పటికి అన్ని ఎలక్షన్లు కూడా అయిపోయాయి. మరి ఎవరైతే రాజ్యాంగ బద్ధమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తిని మరి తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మేనేజ్ చేయడం వల్ల ఆ ఎన్నికలన్నీ కూడా వాయిదా వేయబడ్డాయి. మరి ఆ రోజు అనేకమైనటువంటి కట్టుకథలు చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలని నమ్మించే మాదిరి మరి అనేక విషయాలు కూడా మాట్లాడారు. ఎవరైతే ఎన్నికల అధికారిగా ఉన్నారో రమేష్ కుమార్ గారు, మరి ఆయన తను మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయకుండా కేవలం చంద్రబాబు డైరెక్షన్లో మరి ఆయన అనుమాయల డైరెక్షన్లో పనిచేయడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు బీజేపీలోకి పంపాడో కామినేని శ్రీనివాస్ కానివ్వండి, అలాగే సుజనా చౌదరి కానివ్వండి, సీఎం రమేష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కోవర్కులు. దానికి రుజువు ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ఒక హోటల్ గదిలో
రహస్య మంతనాలు జరపడమే. మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి సుజనా చౌదరితో కానివ్వండి, కామినేని శ్రీనివాస్తో మాట్లాడవలసిన విషయాలు ఏమున్నాయి, వారికి ఈయనకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి, వాళ్ళతో సమావేశం కావాల్సిన అవసరం ఏముంది, వాళ్లకు ఈయన తెలియజేయాల్సిన అంశాలు ఏమున్నాయి, వీటన్నిటిని కూడా బహిర్గతం చేయాలి. ఎందుకంటే రమేష్ కుమార్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి అలాగే మరి రాజ్యాంగ వ్యవస్థకు కూడా సమాధానం చెప్పాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు సుజనా చౌదరిని, కామినేని శ్రీనివాస్ని రహస్యంగా కలిశాడు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కలవలేదు, మరి ఒక పార్టీ రిప్రజెంటేటివ్స్గా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని కలవలేదు, రహస్యంగా కలిశారు. మరి రహస్యంగా కలవడం వల్ల మరి చంద్రబాబు యొక్క రహస్య అజెండా అమలు చేయడంలో వీళ్ళిద్దరు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయం కూడా అర్థమైంది. చంద్రబాబు నాయుడు వ్యవస్థలను కానీ మేనేజ్ చేయడంలో కానీ, గోబెల్స్ ప్రచారం చేయడంలో కానీ మరి దిట్ట. మరి ఆయనే అవినీతి చేసి ఇతరులను అవినీతి పరులనే ప్రచారం చేయడంలో కూడా ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. మరి గత 10 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన పెట్టించినటువంటి కేసులు, బనాయించినటువంటి కేసులు అన్ని విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు మరల తన అవినీతి నుంచి బయటపడడానికి, తను 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో వాటి నుంచి బయటపడటానికి, తనకు సంబంధించినటువంటి తన కాపుతులైనటువంటి తన తాబేదారులైనటువంటి సుజనా చౌదరి తదితరులందరినీ కూడా బీజేపీ పార్టీలోకి పంపించి వాళ్ళతో కాళ్ళబేరానే దిగాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి పైన విచారణ జరిపితే అది అనకొండంత ఉంటుంది, మరి ఒక చేత్తాడంత ఉంటుంది. చాలా సుదీర్ఘమైనటువంటి అవినీతి చేశాడు 5 సంవత్సరాల కాలంలో. ఆయనతో పాటు ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న చోటమోట నాయకులు కూడా అవినీతి చేశారు. మరి వీటన్నిటిపైన కూడా విచారణ మొదలవుతుంది, మరి సిబిఐ విచారణ చేయిస్తుంది అనే ఒక భయంతో బీజేపీతో జట్టు కట్టడానికి, బీజేపీతో చేతులు కలపడానికి, బీజేపీతో కాళ్ళబేరడానికి దిగడానికే వీళ్ళందరినీ కూడా బీజేపీ పార్టీలో చేర్పించాడు. మరి ఈరోజు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్తో కూడా మరి ఈ ప్రభుత్వానికి ఎదురుగా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉన్నటువంటి కక్షతో, మరి ఈ ప్రభుత్వంపై ఉన్నటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక, మరి స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా క్లీన్ స్వీప్ అవుతాయని ఒక ఆలోచనతో మరి వాటిని ఎలాగైనా ఆపు చేయించాలా, వాటిని వాయిదా వేయించాలనే ఆలోచనతో మరి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా చూశారు. మరి ఈ కుట్రంతా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో బహిర్గతమైంది. మరి ఏమాత్రం రాజ్యాంగం పట్ల కానీ, దేశం యొక్క సార్వభౌమాధికారం పట్ల కానీ, ఈ వ్యవస్థ పట్ల కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి గౌరవం ఉంటే వెంటనే ఆయన స్వచ్ఛందంగా ఏదైతే కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాడో దాన్ని కూడా తీసేసి స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలి, దాని నుంచి తొలగిపోవాలి. ప్రభుత్వానికి సృష్టిస్తున్నటువంటి ఆటంకాలు, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆయన వైదొలగాల. ఈ ప్రభుత్వానికి మరి చంద్రబాబు మాటలతో, చంద్రబాబు యొక్క డైరెక్షన్లో చేసినటువంటి పనులన్నిటికి కూడా ఆయన రాష్ట్ర ప్రజానీకానికంతా కూడా క్షమాపణ చెప్పాలి. మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఒక చంద్రబాబు నాయుడు కోసమో, తన వర్గం బాగుపడడం కోసమో, తన వర్గం చెప్పినట్లు నడుచుకునే ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని అడ్డుకున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి కూడా తను ఎవరిపైదైతే బురద జల్లాలనుకున్నాడో వాళ్ళపైన మరి మీడియా ద్వారా, తనకు సంబంధించిన మీడియా ద్వారా మరి ప్రచారాలు చేయించడం, తనకు సంబంధించినటువంటి మిత్రులతో గోబెల్స్ ప్రచారం చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ
చేసే అలవాటు ఆయనకుంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క మరి మనోభావాలు గుర్తెరగాల, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మరి ఆలోచనలు గుర్తెరగాల. ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఈ దేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన పేద ప్రజల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా, వాళ్ళందరికీ కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా ఈరోజు వాళ్ళందరికీ